హాయ్, దిస్ ఇస్ విరాజ్. వెల్కమ్ టు ఫిన్ విరాజ్ డాట్ కామ్. సో ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, ఏ సెక్టర్స్ ఎలా పర్ఫామ్ చేశాయి, అండ్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అనేది ఒకసారి చూద్దాం. సో ఈరోజు అన్ని సెక్టర్స్ కూడా నార్మల్గానే ఉన్నాయండి, కానీ నిఫ్టీ ఐటీ మాత్రం 1.5% గెయిన్స్తో క్లోజ్ అయింది. సో అలాగే తర్వాత వచ్చి మనకి నిఫ్టీ మీడియా అండి 1.13%, ఇది కూడా కొంచెం పాజిటివ్లోనే ఉంది. ఇది కంటిన్యూస్గా ర్యాలీ అయింది, చిన్న ప్రాఫిట్ బుకింగ్ వచ్చి మళ్ళీ ఇది ర్యాలీ అవ్వడానికి రెడీగా ఉంది. నెగిటివ్లో క్లోజ్ అయిన సెక్టర్స్ అంటూ పెద్దగా ఏవీ లేవండి, అన్నీ కూడా 0.1% కూడా ఏది క్లోజ్ అవ్వలేదు. కొద్దిగా అనుకుంటే మనకి బ్యాంక్ నిఫ్టీ మాత్రమే 0.10% మనకి నెగిటివ్లో క్లోజ్ అయింది. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అనేది ఈరోజు మార్కెట్ సెగ్మెంట్లో చూద్దాము. ఈరోజు మార్కెట్ అంతా కూడా చాలా సైడ్ వేస్లో ఉందండి. సో మార్నింగ్ కొద్దిగా స్పైక్స్ కొట్టిన తప్ప ఫస్ట్ 5 మినిట్స్ సెకండ్ 5 మినిట్స్ని, మిగతా మార్కెట్ అంతా కూడా సైడ్ వేస్లోనే ఉంది. ఓకే, సో ఇటువంటి మార్కెట్స్లో మనకి టెక్నికల్స్ అంటే కొంచెం కష్టమనే చెప్పాలి. చూద్దాం అసలు ఇది స్వింగ్ హై టు స్వింగ్ లో ఓకే వేస్తే ఇది ఇక్కడ ఫస్ట్ మనకి రెసిస్టెన్స్ అని తెలిసింది కదా. సో ఇది రెసిస్టెన్స్లో ఓపెన్ అయ్యి రెసిస్టెన్స్ నుంచి పైకి వెళ్ళి కిందకు వచ్చేసింది. ఇక్కడి నుంచి కూడా మనకి ప్రీవియస్ డే లో, ప్రీవియస్ డే ఆ ప్రీవియస్ డే కూడా మనకి స్ట్రాంగెస్ట్ సపోర్ట్ కింద పనిచేసింది. సో ఇది చాలాసార్లు మనకి మార్కెట్ అనేది చాలాసార్లు ఈ సపోర్ట్ జోన్కి రావడం పైకి వెళ్ళడం, సపోర్ట్ జోన్కి రావడం పైకి వెళ్ళడం, మళ్ళీ రావడం పైకి వెళ్ళడం, కానీ ఇక్కడ ఇక్కడతోనే ఎందుకు ఆగిపోయింది అంటే మనం స్వింగ్ హై నుంచి స్వింగ్ లోకి ఒక ఫిబొనాచీ వేస్తే దిస్ ఈజ్ ద రెసిస్టెన్స్ ఏరియా. ఓకే, సో ఇక్కడ వరకు వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చేసింది. సో ఎప్పుడైతే ఈ రెడ్ క్యాండిల్ వేసిందో, ఈ రెడ్ క్యాండిల్ ఉంది కదా, ఒకసారి ఇవన్నీ తీసేసి మళ్ళీ పెడతాను చూడండి. ఎప్పుడైతే మనకి ఈ రెడ్ క్యాండిల్ వేసిందో, ఈ రెడ్ క్యాండిల్లో మనం చూసుకోవాల్సింది ఏంటండి, సో స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేస్తాము. ఓకే, సో వేస్తే దిస్ ఈజ్ ద సపోర్ట్ జోన్. ఓకే, సో ఈ సపోర్ట్ జోన్లోకి వచ్చి సపోర్ట్ తీసుకుని మళ్ళీ సేమ్ ఇక్కడ ఏదైతే సపోర్ట్ జోన్ ఉందో ప్రీవియస్గా మళ్ళీ అదే సపోర్ట్ జోన్కి వెళ్ళి మళ్ళీ రిజెక్ట్ అయింది. సో ఈరోజు మార్కెట్ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. కన్ఫ్యూజింగ్ ఇన్ ద సెన్స్ అసలు మూవ్ అవ్వలేదండి, పైకి ఒక 3 క్యాండిల్స్ పైకి, 3 క్యాండిల్స్ కిందకి, 3 క్యాండిల్స్ పైకి, 3 క్యాండిల్స్ కిందకి మొత్తం. అంటే ఇటువంటి మార్కెట్లో బయ్యర్స్ ప్రాఫిట్స్ తీయడం అనేది చాలా కష్టం, ఎందుకంటే డికే అయిపోతుంది. యాక్చువల్గా నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నది బుల్లిష్ సైన్ కదా అని, ఇది జస్ట్ 20 పాయింట్స్ కూడా రాలేదండి నాకు ఆప్షన్లో అయితే, 20 పాయింట్స్ కూడా రాలేదు. ఇది మనకి స్పాట్ చార్ట్లో 43 పాయింట్స్ చూపిస్తుంది, కానీ ఆప్షన్ చార్ట్లో నాకు 20 పాయింట్స్ కూడా రాలేదు ఇక్కడ. అలా ఈరోజు చాలా దారుణంగా డిక్కే తినేసింది. మన ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అంతా కూడా కన్సాలిడేషన్లోనే కొనసాగింది, జస్ట్ ఈ చిన్న స్పైక్ తప్ప మిగతాదంతా కన్సాలిడేషన్లోనే ఉంది. నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అనేది చూద్దాము. ఫస్ట్ 5 మినిట్స్ రెడ్ క్యాండిల్, దెర్ ఇస్ నో ఎంట్రీ. సెకండ్ వన్ గ్రీన్ క్యాండిల్. సో మనకి ఈ సెకండ్ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకుంటే ఇది ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అనుకుంటే, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో. ఓకే, సో ఇది ఇక్కడ దీనికి రెసిస్టెన్స్ జోన్ ఉంది, దిస్ ఈజ్ ద రెసిస్టెన్స్ జోన్. ఈ జోన్ అనేది చాలాసేపటి వరకు వర్క్ అయింది, అండ్ దిస్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. ఓకే, సో ఇది చూడండి, ప్రీవియస్ డే లో తీసుకున్నాను, ఈ డే హై తీసుకున్నాను, అండ్ ఈ డే లో తీసుకున్నాను, తీసుకుంటే ఫిబొనాచీ ఎక్స్టెన్షన్ వేస్తే ఇలా వచ్చింది. సో ఇది ఏం చేసింది, ఇక్కడ నుంచి ఇక్కడ మనకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సపోర్ట్ జోన్కి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది. సో ఇక్కడ దాకా రావడానికి కారణం ఏంటి అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో. ఓకే, దిస్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్, అర్థమైంది కదండి ఇక్కడ ఎందుకు రివర్స్ అయింది అనేది, స్ట్రాంగెస్ట్ సపోర్ట్. సో ఈ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ దగ్గరికి వచ్చి ఇది ఇక్కడ నుంచి పైకి వెళ్ళి స్ట్రాంగెస్ట్ సపోర్ట్ దగ్గరికి వచ్చి మళ్ళీ రెసిస్టెన్స్కి వెళ్ళి రెసిస్టెన్స్ దగ్గర చాలాసేపు కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ కిందకు వచ్చింది. ఎందుకు అంటే ఇది మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి మనం ఫిబొనాచీ రిట్రేస్మెంట్ వేస్తే ఇది మళ్ళీ మనకి సపోర్ట్ జోన్. సో మళ్ళీ స్ట్రాంగెస్ట్ సపోర్ట్కి వెళ్ళింది, మళ్ళీ కిందకి, మళ్ళీ పైకి. సో ఈరోజు నిఫ్టీలో కూడా కన్సాలిడేషన్ పీరియడే జరిగింది. అయితే బ్యాంక్ నిఫ్టీలో ఉన్నంత డికే నిఫ్టీలో లేదండి, అబ్జర్వ్ చేస్తే నిఫ్టీలో కొంచెం బాగానే ఉందని చెప్పుకోవచ్చు, నిఫ్టీ మూమెంట్ బాగుంది, కానీ బ్యాంక్ నిఫ్టీ ఈరోజు అసలు చాలా దారుణంగా డిక్కే తినేసింది. ఆప్షన్ చైన్ అనాలిసిస్లో ఎక్కువ ఓఐ ఎక్కడ బిల్డ్ అయింది అనేది స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్లో చూద్దాము. సో ఇది నిఫ్టీ చార్ట్ అండి, నిఫ్టీ చార్ట్లో మనకి హైయెస్ట్ కాల్ ఓఐ వచ్చి 18,700 దగ్గర ఎక్కువ కాల్ ఓఐ బిల్డ్ అయింది. 18,700 కంటే
పైకి వెళ్ళదు అని కాల్ రైడర్స్ బిలీవ్ చేస్తున్నారు. సో దీనికంటే కొంచెం ఎక్కువ ఉన్నది అంటే మనకి దీనికంటే కూడా మన షార్ట్ స్ట్రాడిల్స్ అని చెప్పుకోవచ్చు. షార్ట్ స్ట్రాడిల్స్ మనకి 18,600 దగ్గర చాలా ఎక్కువ షార్ట్ స్ట్రాడిల్స్ ఉన్నాయండి. స్మార్ట్ మనీ అంతా కూడా 18,600 దగ్గరే మనకి ఎక్కువ బిల్డ్ అయింది. సో దీని తర్వాత కొంచెం తక్కువ చెప్పుకోవాలి అంటే 18,800 దగ్గర మనకి కాల్ ఆప్షన్ కొంచెం ఎక్కువ ఉంది. సో పుట్స్ కూడా సమానంగానే ఉన్నాయండి. కాల్స్ ఎక్కువ రైట్ అయినాయి కానీ పుట్స్ కూడా తక్కువేమీ లేవు. పుట్స్ కూడా హైయెస్ట్గానే ఉన్నాయి. అంటే మార్కెట్ కన్సాలిడేషన్ పీరియడ్లోనే ఉంటుంది అని ఆప్షన్ రైటర్స్ బిలీవ్ చేస్తున్నారు నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీలో ఎలా ఉందనేది ఒకసారి చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీలో మనకి హైయెస్ట్ షార్ట్ స్ట్రాటిల్స్ వచ్చి 44,000 అండి. అసలు ఈ 44,000 మార్కెట్ వదలట్లేదు. లాస్ట్ 4 వీక్స్ నుంచి 44,000 దగ్గరే ఎక్కువ కాల్ ఆప్షన్ మనకి ఎక్కువ కాల్ రేటింగ్ జరుగుతుంది. సో దీని తర్వాత హైయెస్ట్ కాల్ రేటింగ్ అంటే మనకి 46,000, తర్వాత వచ్చి మనకి 44,200. సో అసలు ఈ ఆప్షన్ చైన్ అనాలసిస్ ఎలా చేయాలి, సో వీటిని బట్టి మనం ట్రేడ్స్ ఎలా తీసుకోవాలి, ఇక్కడ మార్కెట్ సిగ్నిఫికెంట్గా ర్యాలీ అవుతుంటే ఈ కాల్ ఆప్షన్స్ పుట్ ఆప్షన్స్ అసలు ఎందుకు మారిపోతూ ఉంటాయి, 0-0 ట్రేడ్స్ ఎందుకు మనకు అంత ప్రాఫిట్స్ ఇస్తాయి అని వీటన్నింటినీ కలగలిపి ఒక వీడియో చేశాను నిన్న. ఆప్షన్ చైన్ బెస్ట్ ఆప్షన్ చైన్ అనాలిసిస్ తెలుగు అని ఒక వీడియో చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి. చాలా ఆప్షన్ చైన్ అనాలిసిస్ గురించి ఇప్పటివరకు తెలుగులో ఎవ్వరు చెప్పని విధంగా ఒక యూనిక్ వేలో చెప్పాను. ఒకసారి అది చూడడానికి ట్రై చేయండి. సో రేపు మనకి ఫిన్నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ సో మచ్.